దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి గడిచిన కొన్ని దినాలుగా పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో ప్రభు చేసినటువంటి కొన్ని అద్భుతాలను మనము ధ్యానించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఇంకా అనేక అద్భుతాలు పాత నిబంధన గ్రంథములో ఉన్నాయి, కానీ కొన్ని ప్రాముఖ్యమైన వాటిని మనము ధ్యానించడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే ఈ దినము నుండి నూతన నిబంధనలోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చేసినటువంటి అద్భుతాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినట్లుగా మనకి అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు ఆయన విధేయుడిగా ఉంటూ దేవుని సన్నిధిలో ఆయన సిద్ధపడుతూ వచ్చారు. ఆ మిగిలిన 3.5 సంవత్సరాలు ఆయన దేవుడు తనకు అప్పగించినటువంటి తండ్రి తనకు అప్పగించిన పరిచర్యను ఆయన జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. ఆయన చేసినటువంటి పరిచర్యలో ప్రాముఖ్యంగా ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం, రోగులను స్వస్థపరచడం, అలాగే దురాత్మల చేత పీడించబడే వారిని ఆయన విడిపించడం, ఇవి ఆయన పరిచర్యలోని ప్రాముఖ్యమైన విషయాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర లేక ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు ఇవన్నీ కూడా నూతన నిబంధనలో ఉన్నటువంటి మొదటి 4 పుస్తకాలు లేక 4 సువార్తలలో మనకు కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో ప్రభు యొక్క జీవితము, ఆయన చేసినటువంటి రాజ్య సువార్త, ఆయన రోగులను స్వస్థపరిచినటువంటి విధానము, ఆయన మరి దురాత్మల చేత పీడించబడిన వారిని విడిపించేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను ప్రేరేపించిన దాన్ని బట్టి కొన్ని ప్రాముఖ్యమైన అద్భుతాలు ఆయన చేసిన కార్యాలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా గ్రంథస్థం చేయించి పెట్టాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి వచనములో మనం చదువుతాము, యేసు ప్రభువారు చేసిన కార్యములు ఇంకా అనేకము ఉన్నాయి, కానీ వాటిని అన్నిటినీ ఒక్కొక్కటిగా వివరించి వ్రాయాలి అని అంటే అది వాళ్ళు వ్రాయబడినటువంటి గ్రంథములకు భూలోకమైనను సరిపోదు అని ఆ గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన అద్భుతాలు ప్రభు చేసినటువంటివి ఈ 4 సువార్తల్లో మనం చదువుతూ ఉంటాము. అయితే కొన్ని అద్భుతాలు 1 సువార్తలో మాత్రమే అవి లిఖించబడినట్లుగా మనం గమనించగలం. కొన్ని అద్భుతాలు 2 సువార్తలలోనూ, కొన్ని అద్భుతాలు 3 సువార్తలలోనూ, కొన్ని ఒకే ఒక అద్భుతం 4 సువార్తల్లో వ్రాయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ప్రత్యేకంగా ఈ 4 సువార్తలలో మనం గమనించినప్పుడు ప్రభువారు చేసినటువంటి 36 అద్భుతమైన కార్యాలు ఇక్కడ మరి ఆయన జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగంలో, ఇద్దరు గుడ్డివారు స్వస్థపరచబడడం అనేది ఆయన చేసినటువంటి అద్భుతంగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించగలం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేసినట్లుగా దేవుని వాక్యంలో చదువుతూ ఉంటాము. ఆయన ఒక ఇంట ప్రవేశించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివారు కూడా ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ప్రభు వారిని ప్రశ్నిస్తూ, ఇది నేను మీకు చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు, వారు నమ్ముచున్నాము అని ప్రభువుకు సమాధానం చెప్పారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని ఆయన చెప్పగానే వారి కన్నులు తెరవబడినట్లుగా వారు చూపు పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. నిజంగా ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదండి. వారి నమ్మిక చొప్పున వారికి కలుగునుగాక అని ప్రభువు సెలవిచ్చినప్పుడు ప్రభు వారి యొక్క గురుడితనాన్ని తీసివేసి చక్కని చూపును దేవుడు వారికి అనుగ్రహించారు. చూడగలిగినట్లుగా దేవుడు చేశారు. నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు నమ్మకతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రభు దగ్గర మనము ప్రార్థించినప్పుడు లేక ప్రభు కార్యము కొరకై మనం కనిపెట్టినప్పుడు ప్రభు తప్పకుండా ఆయన మనం ఆశించినట్లుగా మన నమ్మిక చొప్పున మన విశ్వాసం చొప్పున ప్రభు కార్యాలు చేస్తారు. ఆ రీతిగా ప్రభువును నమ్మి విశ్వసించి ప్రభు ద్వారా గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో అనుభవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినము నుండి నూతన నిబంధనలో మీరు చేసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అద్భుతాలు మేము ధ్యానించడానికి పూనుకున్నాం. ఈరోజు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మీరు ఆ గురుడి వారి జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి నమ్మిక చొప్పున వారిని స్వస్థపరిచి వారికి చూపును ప్రసాదించినట్లుగా నీ లేఖనంలో మేము చదువుకుంటున్నాము తండ్రి. మా జీవితాల్లో కూడా మిమ్మను నమ్మినప్పుడు మీ కార్యాలు మా జీవితాల్లో జరిగించబడతాయని ప్రభు మేము గ్రహించిన వారమై ఎటువంటి అపనమ్మిక మాలో లేకుండా నమ్మిక కలిగిన వారమై పరిపూర్ణమైన విశ్వాసముతో నాయన నీ సన్నిధిలో మేము కనిపెట్టి నీ యొద్ద నుండి గొప్ప కార్యాలు చూడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.